ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వేమన నీతి శతకాలు, నీతులు, శతక నీతులు అంటారు, అవి తెలుసుకున్నాం. వేమన గురించి మీకు తెలుసుంటుంది. శతకం అంటే 100 పద్యాలు, అలాగా మొన్న చెప్పినట్టున్నాను మీకు. అలాగా వేమన పద్యాలు రాశారు, ఇలాగే అందులో చాలా నీతి అంటే మీకు జీవితంలో చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో ఉంటాయండి. చూడండి, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, అంటే ఉప్పు కప్పూరం కూడా ఒకేలాగా ఉంటాయి చూడడానికి. చూడ చూడ రుచుల జాడ వేరు, చూస్తే తింటామనుకోండి వాటికి ఉప్పు బాగానే ఉంటుంది, మరి కర్పూరం తినగలమా మనం? చూడ చూడ రుచుల జాడ వేరు, సరిపోయింది అక్కడ కదా. కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నారు. అంటే మనుషులందు రకరకాల మనుషులు ఉంటారు, ఒక పురుషులంటే పురుషులని కాదు, స్త్రీలలో కూడా మనుషులు చాలా రకాలు ఉంటారు. మరి అందరూ మంచివాళ్ళు అనుకోకూడదు, అందరూ చెడ్డవాళ్ళు కారు. అది ఆ వేమన నీతి శతకం అతను చెప్పాడు మాట. అంటే అతను ఎప్పుడో రాసి చెప్పాడు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, అలాగే మనుషులందు మంచి మనుషులు వేరయ్య. విశ్వదా విరామ వినర వేమ, అంటే చూసారా, అది అతను రాసిన ఆ సింబల్ మాట. వేమన పద్యాలు అన్నదానికి సింబల్ అది. ఇంకొక పద్యం, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, అంటే మంచి ఆవు పాలు ఒక్క గరిటెడు చాలు, కొంచెం చాలు. కడవడైననేమి కరము పాలు, అంటే గాడిద పాలు పెద్ద కడవతో తెస్తే కూడా ఎవరు తాగుతారా? కొంచెం పాలైనా మందుకు కానీ దేనికి కానీ మంచి ఆవు పాలు అయితే మంచిది. భక్తి కలుగు కోడు పట్టెడైనను చాలు, అంటే భక్తిగా పెడితే ఇంత కొంచెం పెట్టిన భక్తిగా ఇష్టంగా ఏ మనుషులకైనా ఇష్టంగా కొంచెం పెడితే వాళ్ళకి ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. భక్తి కలుగు కోడు పట్టెడైనను చాలు, భక్తితో నువ్వు దేవుడికి ప్రసాదం ఇంత కొంచెం పెట్టు చాలు, ఓ అని ఎక్కువ పెట్టి అక్కర్లేదు. అలాగా మనం ఇంత చేసి పెట్టాం, భగవంతుడికి పెట్టింది ప్రసాదం కొంచెమే పెడతాం. భక్తి కలుగు కోడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినరవేమ, ఇది ఎలాగో ఉంటుంది అని ఇట్లా. అంటే మంచి ఆవు పాలు కొంచెమైనా చాలు, గాడిద పాలు ఎన్ని తెచ్చినా ఎందుకు పనికిరావు, అలాగే భక్తితో నువ్వు కొంచెం ప్రసాదం దేవుడికి పెడితే కొంచెమైనా చాలు. కొంతమందికి ఇష్టంగా ఏదైనా పెట్టావనుకో, చాలా ప్రేమగా పెడితే వాళ్ళకు కూడా సంతృప్తి పడితే అది కూడా చాలు, అది మంచిది అని అర్థం. ఇక్కడ ఇలాంటివి చిన్న చిన్నవి నేర్చుకోండి.